హాయ్ ఫ్రెండ్స్, నిర్మలా సీతారామన్ గారు 2021-22కు సంబంధించి బడ్జెట్ని సభలో ప్రవేశపెట్టారు. సో ఆ సందర్భంగా జనరల్గా లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగా ఎకనమిక్ సర్వే అనేది ఎంత ఇంపార్టెంటో బడ్జెట్ గురించి తెలుసుకోవటం కూడా అంతే ఇంపార్టెంట్. సో ముఖ్యంగా పోటీ పరీక్ష అభ్యర్థులకి బడ్జెట్ అనేది ఒక ఆక్సిజన్ లాంటిది. అనేక ప్రశ్నల్ని ఆబ్జెక్టివ్లో కానీ, రేపు గ్రూప్ 1 యూపీఎస్సి లాంటి మెయిన్స్ పరీక్షల్లో కానీ రాసేందుకు బడ్జెట్ మీద కమాండ్ అనేది చాలా చాలా అవసరము అని మనందరం భావిస్తాం. అది నిజం కూడా. అయితే నేను పోయిన క్లాస్ చెప్పినట్టుగానే సర్వే మొత్తం చదవాల్సిన అవసరం లేదు, అలాగే బడ్జెట్ మొత్తం కూడా చదవాల్సిన అవసరం లేదు. సో దాన్ని స్మార్ట్ వేలో ఎలా చదవాలి? ఉదాహరణ, ఇప్పుడు మన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఉందనుకుందాం, అది ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. ఇండియా బడ్జెట్ మీద ఎన్ని ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది అని మనం పరిశీలించుకుంటే 1-2 నుంచి 8 దాకా వస్తాయి, గరిష్టంగా వస్తే 1-8 వస్తాయి అని అనుకుందాం. అదే గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ తీసుకుంటే తెలంగాణలో 50 మార్కులకే, కాబట్టి మనం ఒక అంచనా వేసుకోవాలి. 5 చాప్టర్లు ఉన్నాయి, వీటిలో బడ్జెట్ రిలేటెడ్ ఎకనమిక్ సర్వే రిలేటెడ్ ఎన్ని రావచ్చు. ఆంధ్రాలో 75 మార్కులకు ఇండియన్ ఎకానమీ, కాబట్టి బడ్జెట్ రిలేటెడ్ సర్వే రిలేటెడ్ ఎన్ని రావచ్చు అని ఒక ప్రాథమిక అంచనా అనేది మనకు ఉండాలండి. ఇప్పుడు కూడా నేను లాస్ట్ ఒక ఎపిసోడ్లో చెప్పాను, సిలబస్ స్టడీ చాలా అవసరం, అలాగే పాత ప్రశ్నపత్రాల స్టడీ కూడా చాలా అవసరం. ఆ రెండు సరే, ఆ పాత వీడియో చూడండి మీలో ఎవరైనా సరే. సో ఇటువంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ని ఎలా చదవాలి అన్నది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మరో వారం రోజుల్లో నా బుక్ కూడా రిలీజ్ అవ్వబోతుంది, ఇండియన్ ఎకనమిక్ సర్వే అండ్ బడ్జెట్ మీద బ్రీఫ్గా 120 పేజీలతో. ఓకే, సో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మనము 2019-20 ఎకనమిక్ సర్వే చదవాలి, 2020-21 ఎకనమిక్ సర్వే చదవాలి, 2020-21 బడ్జెట్ చదవాలి, 2021-22 బడ్జెట్ కూడా చదవాలి కంపల్సరీగా. ఇప్పుడు లేటెస్ట్ బాగా చదవాలి, కొంచెం బ్యాక్ డ్రాప్ కోసం పాతవి కూడా చదవాలి. ఇలాంటి స్ట్రాటజీ మన దగ్గర ఉండాలి. సో అలా చదివేటప్పుడు ఆబ్జెక్టివ్కి ఏ ఉపయోగపడతాయి, సబ్జెక్టివ్కి అంటే గ్రూప్ 1 మెయిన్స్కి ఏ ఉపయోగపడతాయని ఇరు రాష్ట్రాల అభ్యర్థులు ఒక ప్రణాళికతో మనం చదివితే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఎనీ బడ్జెట్లో జనరల్గా బడ్జెట్ అనగానే అది ఆంధ్రప్రదేశ్ది కానివ్వండి, తెలంగాణది కానివ్వండి, మనకి జనరల్గా రేపు రాష్ట్ర బడ్జెట్లో కూడా బడ్జెట్ నుంచి ఆశించేది ఏంటి? సర్వే నుంచి గత సంవత్సరం సాధించిన విజయ వైఫల్యాలు ఆశిస్తారు, బడ్జెట్ నుంచి రాబోయే సంవత్సరం మీద ఆర్థికపరమైన అంచనాలు ఎలా ఉన్నాయి అనేది ఆశిస్తారు. ఈ రెండింటి మధ్య క్లారిటీ ఉండాలి. అలాంటి క్రమంలో అసలు రేపు రాబోయే సంవత్సరపు అంచనాలు అంటే వ్యవసాయంలో ఎంత అభివృద్ధి సాధించాలి, పరిశ్రమల్లో ఎంత అభివృద్ధి సాధించాలి, యువతకు ఉపాధి కల్పన ఎలా చేయాలి అని ఇలాంటి స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో వాటి కోసం పన్నుల వసూలు అనేది ఉంటుంది, వచ్చిన పన్నుల్ని విభజించడం అనేది ఉంటుంది. దాన్నే సింపుల్గా రూపాయి రాక పోక అంటాం. అంటే ఆ రూపాయిని ఎలా తెస్తాము, ఎలా పంపుతాము అనేదే బడ్జెట్లో ప్రధాన సారాంశం. అలాగే మిగతా ఏ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన తాజా బడ్జెట్ని మనం పరిశీలిస్తే వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలనుకున్నారు. ఎందుకు వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలనుకున్నారు? నిన్నటి సీతారామన్ గారి సర్వేలో కూడా చెప్పారు, అన్ని రంగాలు కుదేలైపోయినా, కోవిడ్ దెబ్బకి అన్ని రంగాలు చచ్చిపోయినా వ్యవసాయ రంగమే భారతదేశాన్ని కాపాడింది అని ఆమె చాలా స్పష్టంగా సర్వేలో చెప్పారు. అందుకని ఈ బడ్జెట్లో కూడా నేను గమనించాను వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. మరి మీరు గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నా, గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తున్నా, గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాస్తున్నా, గ్రూప్ 2 ఎగ్జామ్ ఆబ్జెక్టులో ప్రిపేర్ అవుతున్నా, వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ బడ్జెట్ ఏం మాట్లాడుతుంది అనేది మనం చూస్తే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు సరిపోతుంది. సపోజ్ నన్ను కొన్ని ఆ న్యూస్ పేపర్లో అట్రాక్ట్ చేసిన, అంటే నేను అన్ని చదవమని చెప్పను, కొన్ని అట్రాక్ట్ చేసిన న్యూస్ క్లిప్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను, వాటి యొక్క ప్రాధాన్యతను వివరిస్తాను. అలాంటి వాటిని మీరు జాగ్రత్తగా టోటల్, ఇప్పుడు ఇదేమో న్యూస్ క్లిప్ అంటే ఏంటి, ఇన్ జనరల్గా సగటు
చదువరి చదివినా ఎవరు జనరల్ మ్యాన్ చదివినా కానీ అర్థమయ్యేలా రాస్తారు. బట్ కాంపిటేటివ్ యాస్పిరెంట్గా మీరు కొన్ని కీలకమైనటువంటి యాంగిల్స్ని పట్టుకోవాలి. నేను చెప్తున్నాను, చెత్తంతా చదవద్దు, స్మార్ట్ వేలో ప్రిపేర్ అయితే చాలా చక్కగా మీరు అసలు నాకు నేను ఎకానమీ సబ్జెక్ట్ని బాగా లవ్ చేస్తాను, ఎందుకంటే అంత సైంటిఫిక్గా ఉంటుంది కంపారిటివ్లీ నాకు ఏ సబ్జెక్ట్తో పోల్చినా కానీ. సో లెట్ అస్ హ్యావ్ ఎ లుక్ ఓవర్ ద స్క్రీన్ నౌ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ స్క్రీన్లో ఏదైతే ఉందో అది నేను ఈనాడు పేపర్ నుంచి తీసుకున్నాను. ఆల్మోస్ట్ క్లిప్పులు ఇంకా నాకు ఈ మార్నింగ్లో దొరికిన టైంలో అవి చూశాను. అదేవిధంగా మీరు ఆంధ్రజ్యోతి కానీ, సాక్షి కానీ, లేదా హిందూ కానీ, మీకు ఏది కన్వీనియంట్ ఉంటే ఆ పేపర్ తీసుకోండి, చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర బడ్జెట్ సమగ్ర స్వరూపము అన్నాం. సో మీరు ఒక స్టూడెంట్గా అసలు ఇక్కడ వాస్తవ గణాంకాలు అంటే ఏమిటి, అంచనాలు అంటే ఏంటి, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏంటి, అలాగే అగైన్ ఫర్ ద ఇయర్ 2021-22 వాట్ ఆర్ ద ఎస్టిమేట్స్. సో ఇక్కడ మీరు ప్రతి వర్డ్ అర్థం చేసుకుంటే ఆల్మోస్ట్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద ఫస్ట్ వర్డ్ ఈస్ అబౌట్ రెవెన్యూ రిసీప్ట్, రెవెన్యూ వసూళ్ళు అనేది. ఓకే, సో యాజ్ పర్ దిస్ ఇన్ ద డ్యూరింగ్ ద ఇయర్ 2019-20 ద అకౌంట్స్ ఆఫ్ ది రెవెన్యూ రిసీప్ట్ అంటే ఆ సంవత్సరపు రెవెన్యూ ఆదాయము ఎంత వచ్చింది అనేది ఉంది. సో 2021కి ఇంత పెరిగింది, 2021కి సవరించారు రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఇన్ ద బిగినింగ్ అంటే అప్పుడు కోవిడ్ రాలేనప్పుడు తయారు చేసింది, కోవిడ్ ఇంపాక్ట్ ఇలా ఉంది, అలాంటి కాంటెక్స్ట్లో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మీరు గ్రూప్ 2 లాంటి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ రాస్తే ఈ 4 ఫిగర్స్ అవసరం ఉంటుందండి, ఈ 4 ఫిగర్స్ అవసరం ఉంటుంది. అదే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్ రాస్తే ఒక ప్రశ్న 5 మార్కులకో 10 మార్కులకో, వాట్ ఆర్ ద ట్రెండ్స్ ఇన్ ద రెవెన్యూ రిసీప్ట్ డ్యూరింగ్ ద లాస్ట్ 4 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్, రెవెన్యూ వసూళ్ళలో వస్తున్నటువంటి ధోరణుల్ని అధ్యయనం చేయండి అంటాడు. మోస్ట్ ప్రాబబ్లీ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ యూ కెన్ ఎక్స్పెక్ట్, బికాస్ నిర్మలా సీతారామన్ గారు ఏం చెప్పారు అంటే వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మేము బడ్జెట్ను తయారు చేసాం. ఎవరైనా ఏమంటారు, ఒక దేశం గ్రోత్ ఉంది అని అంటే గత సంవత్సరం కంటే నెక్స్ట్ ఇయర్ బాగా పెరగాలి అని ఆశిస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ఇన్ 2021 ద ఎస్టిమేట్స్ ఆఫ్ ది రెవెన్యూ రిసీప్ట్ వాజ్ 20 lakh crores. ఓకే, వేర్ ఇన్ ది రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇట్ వాజ్ 15 lakh crores అండ్ ద ప్రజెంట్ ఎస్టిమేట్స్ ఆర్ అరౌండ్ 17 lakh crores. సో లైక్ దాట్. ఇప్పుడు ఇక్కడ ఏం క్వశ్చన్, ట్రెండ్స్ ఎలా ఉంది, గ్రాడ్యువల్గా వెన్ యూ కంపేర్ విత్ 19-20, 20-21 సమ్ వాట్ బెటర్ ట్రెండ్, బట్ ఇన్ ద సేమ్ టైమ్ బికాస్ ఆఫ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ది దిస్ ఇస్ ద థింగ్ వాట్ యూ హ్యావ్ టు రైట్, యూ కాంట్ ఫైండ్ ఇట్ ఎనీ సింగిల్ నోట్స్. సో మీరు అందరూ దాన్ని ఈజీగా అర్థం చేసుకుని ఎలా దాన్ని ఏమంటారు అంటే మారుతున్న దాన్ని అర్థం చేసుకునే విషయాన్ని బాగా అనలైజ్ చేసుకోగలిగితే గ్రూప్ 1 చాలా కేక్ వాక్ అండి. ఇప్పుడు ఈ ఎస్టిమేట్స్ కూడా చాలామంది ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ఇది కూడా బోగస్సే, ఎందుకంటే -7% గ్రోత్ రేట్ ఉన్నటువంటి ఇండియాలో ఇంత హై ఎలా వస్తుంది అని కూడా ఒక అంచనా ఉంది. సరే, దట్ ఈస్ క్రిటిసిజం, బట్ యాజ్ ఎ యాస్పిరెంట్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీస్ యూ షుడ్ థింక్ ది నెగటివ్ సైడ్ ఆఫ్ దిస్ బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆల్సో. రైట్, ఎనీవే దట్ ఈస్ అవుట్ ఆఫ్ దట్ ట్యాక్స్ ఇన్కమ్, నాన్ ట్యాక్స్ ఇన్కమ్ అండ్ ఇలా ఒక్కొక్క దాన్ని మనం చూస్తే పర్టికులర్లీ రుణాలు ఇతరాలు అనేది దీనికి చాలా చాలా ఇంపార్టెంట్. సో దే ఎస్టిమేటెడ్ దట్ నియర్లీ 15 lakh crores ఆఫ్ డెప్ట్ ఈజ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇండియా. సో అంత చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్లో, అంటే మొత్తం క్లాస్ లాగా మాట్లాడలేను, ఐ హావ్ టు ఎక్స్ప్లెయిన్ మెనీ థింగ్స్ కాబట్టి జస్ట్ ఐ విల్ టచ్ ద థింగ్స్. ఇక్కడ చూడండి, వడ్డీ చెల్లింపులు. సో ఎవ్రీ ఇయర్ భారతదేశం మీద, అందులోనూ పర్టికులర్లీ 2 తెలుగు రాష్ట్రాల మీద ఒక ఆరోపణ ఏంటి అంటే అవి వడ్డీ ఊబిలో ఇరుక్కుపోతున్నాయి. ఎందుకు ఇరుక్కుపోతున్నాయి అంటే ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. రేపు మిమ్మల్ని అడగొచ్చు, వాట్ ఈస్ డెబ్ట్ ట్రాప్, రుణ ఊబి అంటే ఏమిటి, ఆర్ వాట్ ఆర్ ది డెబ్ట్ సర్వీసెస్, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది బడ్జెట్స్ ఆఫ్ ది సెంటర్ అండ్ ద స్టేట్స్ అని ఒక క్వశ్చన్. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ని ఈ డెబ్ట్ సర్వీసెస్ ఆర్ డెబ్ట్ పేమెంట్స్ ఎలా ప్రభావానికి గురి చేస్తున్నాయి అని మనం అడగవచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఐటమ్ నెంబర్ 11లో వడ్డీ చెల్లింపుల కింద 8,09,000 crores అయితే
క్యాపిటల్ అకౌంట్ కింద హార్డ్లీ 5,54,000 జస్ట్ ఫర్ గ్రూప్ టూ ఎగ్జామ్ అనలైజేషన్. హౌ హౌ దిస్ ఇస్ దట్? ఎప్పుడు ఒక దేశము అప్పులు తెస్తే, అప్పులు చెల్లింపులు అప్పులు తెస్తే ఎక్కువ అవుతుందా? ఇందాక మనం చూసాం రుణాలు ఇతరాల ద్వారా 15,00,000 కోట్లు, దాంట్లో 5,00,000 కోట్లే క్యాపిటల్ అకౌంట్కి ఇస్తున్నాం. మరి వాట్ అబౌట్ ద రిమైనింగ్ థింగ్స్? మరి అలాంటప్పుడు ఇంత మీ ఉదాహరణ మీరే ఉన్నారండి. మీ నెల జీతం 40-50,000 అనుకుందాము. అవుట్ ఆఫ్ దిస్ 40-50,000స్కి మీరు ఇంకొక 20,000 అప్పు తెచ్చి ఆ 70,000స్ని మీరు ఒక 60,000 పబ్బులకో లేకపోతే దానికి ఖర్చు పెడితే, కెన్ ఎనీ వన్ సే దట్ దిస్ ఫెలో ఈజ్ గోయింగ్ టు గెట్ గుడ్ గ్రోత్ ఇన్ పాజిటివ్ వే? ఏమనరు కదా. మరి అప్పులు తెచ్చి దాని క్యాపిటల్ అకౌంట్కి బదలాయించి దాని ద్వారా ఇతరత్ర గ్రోత్ కావలసినటువంటి, ఈవెన్ ద సేమ్ క్రిటిసిజం ఇస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ మీద అతి భయంకరమైనటువంటి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కామెంట్స్ చూడొచ్చు మీరు. అంటే ఇక్కడ నాకు పార్టీ కాదండి, నేనేం మాట్లాడినా అట్లా చూడద్దు, నేను చాలా ఇంపార్షియల్గా చెప్పేస్తాను. సో ఇక్కడ అది ఒకటి అబ్జర్వ్ చేయండి, రెవెన్యూ డెఫిషిట్. దిస్ ఇస్ వెరీ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో ప్లీజ్ డూ థింక్ ఆఫ్ ఇట్. ఓకే, అలాగే కోషల్ ఒకటి ఫిజికల్ డెఫిషిట్ అండ్ ప్రైమరీ డెఫిషిట్, దీస్ ఆర్ ద పాయింట్స్. ఇప్పుడు ఈ దీంట్లో మీరు చూస్తే అట్లీస్ట్ 1 బిట్ ఇన్ ప్రిలిమినరీ విల్ గెట్, అట్లీస్ట్ 2 or 3 bits యూ మే గెట్ ఇన్ గ్రూప్ టు సర్వీస్. సో దట్ దిస్ ఇస్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఇన్ ది బడ్జెట్. అంతేగాని మన మొత్తం నిర్మలా సీతారామన్ గారు లాగా కూర్చొని ఆ సాఫ్ట్వేర్ అంతా ముందేసి కూర్చొని ట్యాబ్లో నుంచి మొత్తం చదవబాకండి. పిచ్చి చదువులు చదవద్దు అనేది నేను ఇప్పుడదే యాజ్ ఎ విన్నర్, యాజ్ ఎ గైడ్ నేను సాధించిన ఫలితాలు ఇలాంటి వాటి వల్ల చేశాను కాబట్టి అంత నమ్మకంగా చెప్తాను. నేనేమి అదే చెప్పాను, నేను ఇంతకుముందు ఏం మాట్లాడినా నాది విశ్వసనీయత అనేది ముఖ్యం అనుకుంటాను. ఎనీవే, దిస్ ఇస్ ద థింగ్ యూ హ్యావ్ టు అనలైజ్. ఐ విల్ షో యూ 1 more article ఫర్ యువర్ అండర్స్టాండింగ్, టు అండర్స్టాండ్ హౌ టు రీడ్. ఓకే, రైట్. ఎస్ ఫ్రెండ్స్, నౌ యూ సీ దిస్ ఆర్టికల్. పల్లెకు సౌకర్యం. ప్రస్తుతం 30,000 కోట్లుగా ఉన్న గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40,000కు పెరగనుందని, 1,000 మండీలను ఎలక్ట్రికల్ నేషనల్ మార్కెట్లో విలీనం కానున్నాయని, 5 ప్రధాన షిప్పింగ్ హార్బర్లు అభివృద్ధి ప్రకటించిన ఆపరేషన్ గ్రీన్ పథకాన్ని మరో 22 పాడైపోయే వస్తువులకు వర్తింపజేస్తారని, నౌ యాజ్ అ స్టూడెంట్ యు హ్యావ్ టు అండర్స్టాండ్ ఏమిటి ఆపరేషన్ గ్రీన్ అనేదాన్ని మనం అర్థం చేసుకోవటం ఎలా, అలాగే దాంట్లో 22 పాడైపోయే వస్తువులకు వర్తింపజేస్తామని, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి 40,000 కోట్లకు, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థ కార్పస్ రేటింపును 1,000 కోట్లకు పెంచుతామని, అంటే జస్ట్ ఒక చిన్న బాక్సే కావచ్చు ఒక పేపర్లో, బట్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్. అలాగే గగనయానము. సో ఈ గగనయానము అనే దాన్ని మనం గమనిస్తే, మనం ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలా సందర్భాల్లో చెప్పుకున్నాము భారతదేశం స్పేస్ క్లబ్లో చేరిందని, దాని వెనకాల ఎంత ఎన్ని సంవత్సరాల కసరత్తు ఉందనేది ఇక్కడ తెలిసిపోద్ది. రోదశ్రీలోకి మానవరహిత వ్యోమ నౌకను పంపించే గగనయాన్ యాత్ర డిసెంబర్లో ఉంటుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఇందుకు 10,000 కోట్లు ఖర్చు అవుతుందని మనం అనుకోవచ్చు. బయట రోడ్డు మీద ఏమో ఇంతమంది పేదలు ఆకలితో చస్తూ ఉంటే 10,000 కోట్లతో గగనయాన్ చేయాలా అని. ఒకనొకప్పుడు అమెరికా అపోలో పరిశోధనలు చేస్తున్నప్పుడు మనం అప్పులో అని అన్నామని మా చిన్నప్పుడు మేము చదువుకునేవాళ్ళం. ఇలాంటివి మనకు అబ్జర్వ్ చేయాలి. భారతదేశంలో అంతరిక్ష రంగానికి 13,000 కోట్లు కేటాయించారు. అది గత ఏడాది కన్నా 8,228 కోట్లు. జస్ట్ ఒక ఐడియా మనకు అలా ఉంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. అలాగే ఇప్పుడు రుణ మినహాయింపు. ఈ ప్రభుత్వము ఏదైతే రకరకాల రుణాలు తీసుకున్న వారిని కోవిడ్ కాంటెక్స్ట్లో చెల్లించాల్సిన అవసరం లేదు, చెల్లించాల్సిన అవసరం అంటే ఇమీడియట్గా చెల్లించాల్సిన అవసరం లేదు, తదనంతరము మీకు వెసలుబాటు వచ్చిన తర్వాత ఈ రుణాన్ని ఎక్స్టెండ్ అంటే విత్ ఇన్ ద టైం ఫ్రేమ్ కదులు అవసరమైతే, ఇప్పుడు 4 నెలలు మీరు చెల్లించలేకపోతే ఆ 4 నెలలు మీ చివరిలో దాన్ని చెల్లించవచ్చు, బట్ ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక అనాలిసిస్ చేశాను. అలా ఒక మినహాయింపుని యథాతథంగా ప్రకటించారు. సో దాంట్లో చూస్తే ఇక్కడ ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తాను, ఒక దేశంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని అందరూ ఏమనుకుంటారంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వచ్చే ఆ గూడ్స్ని ఏ రంగం బాగా వినియోగిస్తే అది అందరికీ సంపద పంపిణీకి కారణమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగం. అందువల్ల నేను లాస్ట్ టైము టెలిగ్రామ్లో
మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ రంగము, అంటే ముఖ్యంగా నిర్మాణ రంగము అంటాం, నాట్ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఈ రెండింటిలో ఏది కీలకమైన రంగము వృద్ధి రేటును అంచనా వేసేందుకు అని అంటే కన్స్ట్రక్షన్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కువ మందికి ఉపాధిని ఇస్తుంది. సరే, నేను మళ్ళీ పాఠంలోకి వెళ్తాను కానీ ఓకే. సో ఇక్కడ చూడండి, ఆ కన్స్ట్రక్షన్ రంగాన్ని బాగా ఇంప్రూవ్ చేసేందుకు గృహ రుణంపై కట్టే వడ్డీపై 1.5 లక్షల అదనపు పన్ను మినహాయింపును ఇచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే ఈ లోన్స్ తీసుకోవడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపుతారు. ఎప్పుడైతే బ్యాంకులో కరెన్సీ ఫ్లో మొదలవుతుందో అది రకరకాల రూపాల్లో ప్రజలకు చేరుతూ ఉంటుంది. ఇప్పుడు నేను దాని గురించి కూడా పూర్తిగా మీకు డిస్కస్ చేయను. అలాగే హౌసింగ్ కోసం 54,581 crores. దిస్ ఈస్ ద వే సమ్ ఆఫ్ ద ఆర్టికల్స్ యూ హ్యావ్ టు రీడ్. అలాగే ఇక్కడ చూడండి, ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్నటువంటి సమస్యలను తీర్చేందుకు 20,000 crores రూపాయలని ఇది తప్పనిసరిగా మీరు చదవండి. ఎందుకంటే ప్రిలిమినరీలో అయినా మెయిన్స్లో అయినా మానిటరీ పాలసీ అనేది మీ సిలబస్లో ఉంది. సో మానిటరీ పాలసీకి సంబంధించి రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, ఏంటి గవర్నమెంట్ యొక్క స్టాండ్ అనేది, ఇలాంటి వాటి వల్లనే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఇప్పుడు ఇది ఆర్టికల్ అంతా ఇవ్వట్లేదు. నేను టెలిగ్రామ్లో ఇలాంటి ఆర్టికల్స్ అన్ని పోస్ట్ చేశాను నేనే కాదు, ఎవరైనా మీకు ఇస్తారు, ఒక పేపర్ చదివే సగటు అభ్యర్థి అయినా మీకు చెప్తారు, అది పెద్ద విషయం కాదు. కానీ దేన్ని చదవాలి, దేన్ని తగ్గించుకోవాలి అన్నదే మేజర్ కన్సర్న్ అని నేను మరొకసారి మీ అందరికీ తెలియచేస్తున్నాను. సో ఆ విధమైనటువంటి ఆలోచనని పెంచుకోండి. నా ఇప్పుడు నేను చెప్పింది ఇదే, ఈ 20,000 crores రూపాయలు అనే ఆ న్యూస్ ఐటమ్ ఏదైతే ఉందో దాని అలాంటి వాటిని మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అలాగే ఉదాహరణ మీరు యువత, మీ యువతకి ఏ విధమైనటువంటి ఎసలబాట్లు కలిగించాలి మౌలిక తయారీ రంగాల్లో? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, నేను ఇంతకుముందు చెప్పాను, భారీగా కేటాయింపులు పెంచడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. రేపు అడగచ్చు, యువతకి ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు తాజాగా ప్రభుత్వ వ్యూహం ఏమిటి అని అన్నాడు అనుకోండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, జాతీయ అప్రెంటిస్ చట్టంలో సవరణలతోనూ ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సో జాతీయ అప్రెంటిస్ చట్టం అని ఏదైతే ఉందో దాన్ని గనక సరిచేసి పకడ్బందీగా అమలు చేస్తే మనకి స్కిల్స్ అనే యువతలో పెరుగుతాయి. అలాంటివన్నీ కూడా మీరు చూడండి. సో అలాగే నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మరొక పాయింట్ ఏంటి అంటే, ఈ 12 లక్షల కోట్లు అప్పు తెస్తున్నారు అనేది వీరి మీద విమర్శ. సో ఆ విమర్శని తిప్పికొడుతూ ఎందుకు తేవాల్సి వస్తుంది? ఇది మీరు గ్రూప్ 2లో అబ్జర్వ్ చేయండి మిత్రులారా. మీకు భారతదేశము రుణ వ్యవస్థ అనేది కంపల్సరీ పాఠంగా ఉంటుంది. అది ఇక్కడ మనకి ఈ అనాలిసిస్లో ఈరోజు ఈనాడు పేపర్లో మనకు కనిపిస్తుంది. సో 2021-22లో 12 లక్షల కోట్లు అప్పు చేయనున్నట్టుగా సీతారామన్ చెప్పారు. ఓకే, సో సవరించిన అంచనాల మేరకు 8 లక్షల కోట్లు రుణం పొందామని చెప్పారు. ఇది 64% అధికం అన్నారు. వచ్చే సంవత్సరంలో సరే ఇవన్నీ కూడా ఎందుకు అప్పు తీస్తున్నామనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆర్టికల్ని ఒకసారి చదవండి తప్పనిసరిగా. 2021-22లో జీడిపి ద్రవ్యలోటు 6.8 నమోదు కావచ్చని కేంద్రం అంచనా. 25-26 నాటికల్లో లోటు 4.5% తెలుసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఇప్పుడు ఇది మీ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో 4.5% ఆఫ్ ఫిస్కల్ డిఫిషిట్ అనేది ఏ సంవత్సరానికి ప్రస్తుత ప్రభుత్వం యొక్క టార్గెట్ అని మనని అడగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అప్పు దీనికి సంబంధించినటువంటి కొంచెం వివరణ మీరు క్యాజువల్గా చదవండి. ఇప్పుడు చిత్తూరులో మతోన్మాదంతో కానీ సైకలాజికల్ ప్రాబ్లంతో కానీ ఇద్దరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుడ్ యూ బిలీవ్, నేను 6 నిమిషం కూడా చూడలేదు. ఓకే, ఎందుకు దాన్ని చదవటం వల్ల మనకి ఒక సెన్సేషన్ విషయమే కానీ మనం ఎన్రిచ్ అయ్యే నాలెడ్జ్ ఏంటి అని ఆలోచిస్తాను. సో వెరీ అట్లా మీరు అలాంటివి చదువుతారు కానీ ఇలాంటివి చదివితే కాంపిటేటివ్ పరీక్షలకి బాగా మీకు ఉపకరిస్తుంది. ఓకే, తర్వాత చూడండి ఇక్కడ బ్యూటిఫుల్ ఆర్టికల్, సేద్యం ఏవో చేయితే. నేను ఈ ఎపిసోడ్ మొదట్లోనే చెప్పాను, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము సర్వే ప్రకారం ఏ విధంగా ఆ వ్యవసాయ రంగం భారతదేశాన్ని ఆదుకుంది అనేది చెప్పిందని మీతో నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇదే ఆర్టికల్ ఇక్కడ ఈనాడులో ఫుల్ పేజీలో ఉంది, మీరు చూడండి. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని రెట్టింపు ఆదాయాన్ని కలిగించే రంగంగా 2022 నాటికి చేస్తామని గతంలో మన ప్రధానమంత్రి చెప్పారు. అదే మొన్న కూడా మనకి గ్రూప్ 1 ఎగ్జామ్లో అడగటం జరిగింది. అటువంటి కాంటెక్స్ట్లో
రెట్టింపు ఆదాయం కలిగిన వ్యవసాయ రంగాన్ని చేసేందుకు 21-22 బడ్జెట్లో చేసిన ఏర్పాట్లు ఏంటి అని మన ఎగ్జామ్లో అడిగితే మనము ఈ పాయింట్స్ అన్నీ చెప్పగలగాలి. అప్పుడే మీరు అలాగే ఇంకొక ప్రశ్న, ఈ కింది వాటిలో వ్యవసాయ రంగానికి సంబంధించి తాజా బడ్జెట్కు సంబంధించింది ఏది, సంబంధించినది ఏది అని మన ప్రశ్నలు అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని మనం చూసుకోవాలి, ఇలాంటి వాటిని చూసుకోండి. ఓకే, సో ఎనీవే, సో టేక్ కేర్. ఇక్కడ ఇలాంటివి చెప్పుకుంటా పోతే చాలా ఆర్టికల్స్ ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే మీకు పరిచయం చేయడమే నా ఉద్దేశము. తర్వాత మీరు పేపర్ చూడండి. ఎనీవే, నా బుక్, ఒక బుక్ని నేను రిలీజ్ చేస్తున్నానని చెప్పాను. ఒక వారం రోజుల్లో మార్కెట్లోకి వచ్చేస్తుంది. ఓకే, నేను ఇందాక ముందు కూడా మీతో చెప్పాను, 2 సంవత్సరాలు చదవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే. కనీసం అప్పుడున్న వాటిలో 2 ఇయర్స్ మనం చదివితేనే ఉపయోగం ఉంటుంది అని చెప్తున్నాను. ఓకే, సో అది కూడా ఒకటి మనకున్నటువంటి అంశము. రైట్, అలాగే ఫ్రెండ్స్, వ్యవసాయము తరువాత మరొక కీలకమైన రంగం ఈ ఆర్థిక రంగం అని, సారీ ఆరోగ్య రంగం అని మనకు తెలుసు. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఆరోగ్య రంగానికి సంబంధించి విస్తృతమైన పెట్టుబడులు 2.23 లక్షల కోట్ల కేటాయం చేశారు. అందులో 64,180 కోట్లు స్వస్థ భారత్కి ఇచ్చారు. అలాగే ప్రజలకి ఉచితంగా, ఇప్పుడు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తే నేను పర్టికులర్గా గమనిస్తుంది ఆరోగ్య రంగంలో విస్తృతమైన పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెడుతుంది. ఇటీవలే తెలంగాణ కేసీఆర్ కూడా మెల్లిగా ఆయుష్మాన్ భారత్ అని కానీ ఇతరత్ర పథకాలను విస్తరింప చేస్తూ, ఎందుకంటే మీరు ఇతర దేశాలను మీరు అబ్జర్వ్ చేస్తే ఆ దేశంలో ఆరోగ్య వ్యయాన్ని ప్రజల్లో తగ్గించడం ద్వారా పొదుపుని పెంచి ఆ పొదుపుని ఇతరత్ర ఆర్థిక ప్రక్రియలకు వాడే ఒక ఆర్థిక సూత్రాన్ని అనుసరిస్తున్నారు. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ మొదటి నుంచి మనం పేదరిక దేశంగా రాష్ట్రాలుగా ఉండటం, తదనంతరము ఇప్పుడు మనం ఆర్థికంగా బలోపేతమైన క్రమంలో మన ప్రభుత్వాలు కూడా అటు విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లోనే ఈ విధమైన పెద్ద కేటాయింపులు జరుగుతున్నాయి. ఈ విధంగా అందుకనే పేదలకు ఏం చేయదలిచారు అనేది నిర్మలమ్మ ధర్మాసుపత్రిలో అని సర్కాస్టిక్గా చెప్పినా ఇదంతా కూడా మనకి ఎగ్జామ్ పాయింట్లో ఉపయోగపడే అంశం. అలాగే దేశమంతటా న్యూమోకల్ టీకా అన్నారు. రేపు ఎగ్జామ్లో మిమ్మల్ని ఈ న్యూమోకోకల్ టీకా అంటే ఏమిటి అని అడగవచ్చు. అలాగే ఇంకోటి వ్యవసాయం, ఇందాకే చెప్పాను, వ్యవసాయం కోసం ఈ పెట్రోలు ఇలాంటి వాటి మీద కూడా కొంత వెసలబాటును కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సరే, ప్రతిపక్షాలు ప్రతిపక్షంలో ఎవరున్నా కానీ వాళ్ళందరూ ఎప్పుడు చెప్పేది ఇది పేదలకి వ్యతిరేకమైన బడ్జెట్ అని, ఇలాంటివన్నీ కామన్ డైలాగ్స్ ఉంటాయి. అది పెద్ద పట్టించుకోవద్దు కానీ యాజ్ ఏ కాంపిటేటివ్ యాస్పిరెంట్, బట్ యాజ్ ఏ గ్రూప్ వన్ రాసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆ నెగిటివ్ కామెంట్ అని కూడా ఇక్కడ చూస్తే ఈ కర్సర్ మూవ్ అయ్యే చోట ఆత్మ నిర్భర భారత్ కేంద్ర బడ్జెట్. సో ఇప్పటికీ మనకి దాదాపుగా 29 లక్షల కోట్ల రూపాయలు గతంలో ఖర్చు పెట్టామని మనకి ప్రధాని కూడా చెప్తూ ఉంటారు. దాన్ని ఆ కొనసాగింపు అనేది ఒకరోజు కాదు, 3 సంవత్సరాల ప్రణాళిక అది. అందుకని ఇక్కడ ఆత్మనిర్భర భారత్ అనే దాన్ని కూడా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే మీలో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఏమిటి ఆత్మనిర్భర భారత్ అనే దాన్ని ఇక్కడ పేజీ అడుగు భాగాన్ని తీసుకోవడం జరిగింది. ఇలా ఏదైనా ఒక పేపర్ తీసుకోండి, ప్రధానంగా విద్య, వైద్యము, వ్యవసాయము, పారిశ్రామిక రంగం, అలాగే ఇప్పుడు కోవిడ్ని ఎదుర్కొనే వ్యూహము, అప్పులు, ఆదాయాలు ఇలాంటి వాటి మీద అవగాహన ఉంటే మీ సిలబస్లో కావలసిన బడ్జెట్ కాంపోనెంట్ అంతా చక్కగా అందుబాటులోకి వస్తుంది. కాబట్టి ఇలా వీటిని దృష్టిలో పెట్టుకుని మీరు ఒక పకడ్బందీ వ్యూహంతో తయారైతే నిర్మలమ్మ గారి బడ్జెట్ మనకు చాలా స్వాంతనిస్తుంది, ఖచ్చితంగా మార్కులను కూడా ఇస్తుంది. సో ఆ దిశగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఇదండి బడ్జెట్. రాబోయే పుస్తకంలో ఇన్ డీటెయిల్గా మీకు నేను ఇస్తాను, దాన్ని యూజ్ చేసుకోండి. అలాగే ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను. ఏవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చదవద్దు, ఏది ముఖ్యమైనది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వాటిని చూసుకోండి. ఓకే, అలాగే వాళ్ళ వచ్చే పేపర్లు 2-3 చదివిన నష్టమైతే ఏం లేదండి. బట్ క్లారిటీగా క్లాసిఫై చేసుకుని ఏ పార్ట్లో ఏం చదవాలి అన్నది మనకి ఉండాలండి. సో ఇది ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బడ్జెట్కు సంబంధించి నేను మీతో చెప్పగలిగింది. ఓకే.